గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. పోలీసులు అంటే సామాన్యులకు ధైర్యం, పోలీసులు అండగా ఉంటే వారికి అభయం. అంతేకాదు, నేరాలు చేసే వారికి కాకీలంటే వణుకు. నేరాలు చేయాలనుకునే వారికి ఆ మూడు సింహాల టోపీ ఓ హెచ్చరిక. ఇది ఒకప్పటి పోలీసుల గురించి మనం మాట్లాడుకునే మాటలు. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. పోలీసులంటే అధికార పక్షం చేతిలో పావులన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ఓ మంత్రి 10 మందిలో బూతులు తిడతారు, చొక్కా పట్టి లాగి కొడతామని హెచ్చరిస్తారు. ఓ ఎంపీ అయితే ఏకంగా పోలీస్ స్టేషన్కు అనుచరులతో వెళ్ళి గొడవ గొడవ చేస్తారు. మావారినే అరెస్టు చేసేంత దమ్ముందా అంటూ నిలదీస్తారు. ఇక ఎమ్మెల్యే అరాచకపు మాటలకైతే లెక్కే లేదు. నేను ఎవరు చెప్పినా వినను, నీ సంగతి చూస్తానంటూ ఓ ఎమ్మెల్యే బెదిరిస్తారు. అధికార పార్టీ కీలక నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులు ఉండే సిబిఐపైనే నిందలేస్తారు. పోలీసులు పనిచేస్తే ఓ బాధ, చేయకపోతే ఇంకో బాధ. అసలు కనిపించని ఆ నాలుగో సింహానికి ఎందుకొచ్చింది దుస్థితి అని ప్రశ్నిస్తే, ఇది వారి స్వయంకృతాపరాధమే అని చెప్పేవారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని మర్చిపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చట్టం అమలు విషయంలో పోలీసులు కఠినంగా ఉన్నట్లయితే అందరికీ వారంటే భయం, గౌరవం కూడా ఉండేవి. కానీ అలా జరగకపోవడమే అసలు సమస్యగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది? నాయకులకు భయపడాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితి పోలీసుల స్వయంకృపరాధమేనా? సామాన్యుల కష్టాలు తీర్చే కాకీలు అంటే మరి కాకీలకే కష్టం వస్తే పరిష్కరించేది ఎవరు? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీ. ఇవాళ మనం పోలీసు గురించి చాలా ఉన్నతంగా మాట్లాడుకుందాం. ఇన్ని కోట్ల మందిలో అదృష్టం ఉన్న కొంతమందికే పోలీసు యూనిఫామ్ వేసుకునే అవకాశం వస్తుంది. అందులో మరికొంత అదృష్టవంతులు, కష్టపడి చదివేవాళ్ళు, ఐపీఎస్ లేదా డిఎస్పీ ర్యాంక్ గ్రూప్ 1 సర్వీసెస్ వస్తాయి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళంతా పొంగిపోతుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఫలానా వాళ్ళు ఐఏఎస్ అయ్యారు, ఫలానా వాళ్ళు ఐపీఎస్ అయ్యారు, ఫలానా ఇంట్లో ముగ్గురు కూడా ఉన్నారు, మన ఇంట్లో కూడా ఉండాలి, మన గ్రామం నుంచి కూడా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదివరకు ఒక గ్రామంలో ఒక పోలీసు ఉంటే అద్భుతంగా గ్రామం చూసేవాళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ గ్రామం నుంచి వస్తే ఆ గ్రామం మొత్తం దేశంలో కాకుండా రాష్ట్రంలో అయితే ప్రతి ఒక్కరికి తెలిసేది ఫలానా ఆఫీసర్ ఫలానా గ్రామం నుంచి వచ్చారని. అంటే ఆ గ్రామంలో అంత బాగా చదువుకుంటారా, అంత సంస్కారవంతంగా ఉంటుందా, అంత గ్రూప్ 1 సర్వీసెస్ లేదా యూపీఎస్సీ పరీక్షలు ప్రిపేర్ అవుతారా, అంత క్రమశిక్షణ గల గ్రామమా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఎవరు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడ చదువుతున్నారో తెలియదు. కేవలం పోస్టింగ్ల కోసం ఈ మధ్య లూప్ లైన్ పోస్టులు అంటూ మొదలెట్టారు, విఆర్ పోస్టులు అంటూ మొదలెట్టారు. అసలు ప్రవీణ్ ప్రకాష్ గారు మోకాల మీద కూర్చొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు. అంతకుముందు తెలంగాణలో ఓ కలెక్టర్ గారు ఏకంగా ముఖ్యమంత్రి గారి కాళ్ళ మీదే పడ్డారు. వాళ్ళ ఇంటికి పని మీద వస్తేనో, ఏదైనా వ్రతానికి వస్తేనో, వివాహానికి వస్తేనో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎస్పీ గారి ఆఫీస్లో కానీ గవర్నమెంటు కార్యక్రమాల్లో కానీ ఇలా చేయడం వల్ల మీరేం చూసిస్తున్నారు? పొలిటికల్ బాస్లే చెప్పింది వేదం, వాళ్ళు చెప్పినట్టే మేము వింటాం అని చెప్పదలుచుకున్నారా? ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఒక మంత్రి ఒక కలెక్టర్ గారికి ఫోన్ చేయాలంటే కలెక్టర్ గారు ఎలా ఉన్నారో చూడండి, ఏమైనా ఫైల్స్ చూస్తున్నారా, ఏమైనా పనిలో ఉన్నారా, వాళ్ళ సీసీకి ఫోన్ చేసి లేదా డిఆర్ఓ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారితో మినిస్టర్ మాట్లాడాలనుకుంటున్నారు, ఫ్రీగా ఉన్న టైం చెప్పండి, నేనే చూశాను నిజామాబాద్లో. ఆశామూర్తి గారు కలెక్టరు, డి సత్యనారాయణ గారు మంత్రి, అంత బాగా ఉండేది. ఈవెన్ రెవెన్యూ శాఖ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు కూడా ఓ కలెక్టర్తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మాట్లాడాలంటే వారి డే కార్యక్రమాలు అయిన తర్వాత అన్ని ఫైల్స్ చూసుకున్న తర్వాత ఒకసారి వచ్చేయండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏమన్నా జరుగుతుందా, అటువంటిది ఏమన్నా ఉందా? చీఫ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఓ 20 మినిట్స్ వెయిట్ చేశారు ఆయన. ఇంకంతకన్నా వెయిట్ చేయలేక నేను మళ్ళీ సెక్రటేరియట్కి వెళ్ళిపోతున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అదండి ఘనత. ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నాం,
ఎందుకు శేషన్ గారి గురించి మాట్లాడతాం, ఎందుకు వ్యాస్ గారి గురించి మాట్లాడతాం, ఎందుకు జేడి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడతాం? వాళ్ళు ఇచ్చిన విలువలు కాపాడుకుంటే చాలు, కొత్త ఏం చేయనక్కర్లా. అసలు ఎందుకు ఈ స్థితి వస్తుంది? నిన్న ఏకంగా నందిగాం సురేష్ గారు ఎవరినో అరెస్ట్ కూడా చేయలా, ప్రశ్నించడానికి తీసుకెళ్తే ఏకంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. 50 నుంచి 60 మంది పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేది ఏంటండి? అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఏంటండి? ఎంపీ గారు ఏమిటి పరిస్థితి? అసలు ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో? మనకు జేడి లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు మనతో ఉన్నారు, అలాగే అడ్వకేట్ అండ్ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, మరికొద్దిసేపట్లో మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు. జేడి గారు నమస్కారం సార్. ఇక నేను ఉపోద్ఘాతం మీరుండగా అంత మాట్లాడేసి ఉండాల్సింది కాదు, ప్రేక్షకుల కోసం మాట్లాడాను. ఎందుకు ఈ స్థితి వస్తుంది సార్? ఎందుకు ఇలా వస్తుంది అసలు? విద్యాసాగర్ గారికి నమస్కారాలు సార్. నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన 2-3 విషయాలు, మీ ఉపోద్ఘాతం నేను విన్నాను, దాని గురించి ముఖ్యంగా పోలీసు యంత్రాంగంలోను, పోలీసు సీనియర్ హైరార్కీలోను ఏ విధంగా మార్పులు వచ్చాయి, ఆ తర్వాత పోలీసులో ఒక మొరాల్ అంటే వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో చూసుకున్నా పౌరులకు రక్షణ కల్పించాలి, పౌరులకు రాజ్యాంగం ద్వారా ప్రాప్తి అయిన ఫండమెంటల్ రైట్స్ ఏవైనా ఉన్నాయో వాటిని వాళ్ళు చక్కగా అనుభవించడానికి, అమలు చేయడానికి పోలీస్ యంత్రణ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే Article 21 చూసుకుంటే రైట్ టు లైఫ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా డిగ్నిటీతో బతికే అధికారాన్ని మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి దానిని కాపాడవలసిన బాధ్యత స్టేట్ అంటే రాష్ట్రానికి ఉంటుంది, స్టేట్కు ఉంటుంది. అందులో ముఖ్యంగా పోలీసు విభాగానికి చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే ప్రజలకు రోడ్డు మీద కనపడే ప్రభుత్వం ఏంటంటే అది పోలీస్. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లో ఉంటారు, తర్వాత ఒక రిప్రజెంటేషన్ అంటే వీళ్ళు ఈ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, ఆ చట్టానికి చెందిన వాళ్ళు అని ప్రభుత్వం ప్రజలు గుర్తించగలరు. అందువల్ల ఇటువంటి పోలీస్ వ్యవస్థని మనము న్యూట్రల్ గాను, తర్వాత వచ్చేసి వాళ్లకు ఇచ్చిన డ్యూటీస్ ఏవైనా ఉన్నాయో వాటిని అమలు చేయడానికి వారికి కావలసినంత స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యమైన అవసరం. అందుకనే మీరు చూసుకుంటే పోలీస్ ఎప్పుడు కూడా చట్టానికి వాళ్ళు బద్దులై ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. మిగతా బేసిక్గా పోలీసుల్ని ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అన్నవి ప్రధానంగా రాజకీయ వ్యక్తులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఈ పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అన్నది ఒక ప్రధానమైన శక్తిగా, ఒక ఆయుధంగా మార్చుకోవడం జరిగింది. అందువల్ల ఈ నిన్ను ఇక్కడ నుంచి ఈ పోస్టింగ్ నుంచి తీసేస్తాను, లేకుంటే ఎక్కడో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్లో వేస్తాను, ఇటువంటి భయాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పనులు చేయించుకోవడం కూడా మనం చాలా సార్లు మనం చూడగలిగాం. దానికోసం ఏం చేసిందంటే మనకున్న పోలీస్ కమిషన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఆ తర్వాత అపాయింట్ చేసిన అనేక కమిషన్స్ కానీ, పోలీసులు ఏ విషయాల్లో రాజకీయ నేతల యొక్క మాటలు వినడానికి, లేకుంటే వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ప్రధానమైన కారణం పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, తర్వాత వాళ్లకు టెన్యూర్ అన్నది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి, యాక్చువల్గా 1977లోనే మీకు పోలీస్ కమిషన్ ఏర్పాటైంది ధర్మవీర గారి అధ్యక్షతన. వాళ్ళు 1979లో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యంగా పోలీస్ చీఫ్ కి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలని చెప్పి అప్పుడే చెప్పారు వాళ్ళు 1979లోనే. అంటే డీజీపీగా ఎవరైతే ఉంటారో వారికి ఒక ఫిక్స్ టెన్యూర్ ఉండాలి, తర్వాత వచ్చేసి ఒక ప్యానల్ ఆఫ్ ఆఫీసర్స్ పేర్లు తయారు చేసి వాటిల నుండి సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత స్టాట్యూటరీ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలి, ఆ కమిషన్లో ఎవరైనా ఎస్పీ అండ్ అబోవ్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ప్రెషర్ కానీ ఇల్లీగల్ ఆర్డర్స్ కానీ ఎవరైనా ఇస్తే ఆ స్టాట్యూటరీ కమిషన్లో కంప్లైంట్ చేయడానికి కూడా వ్యవస్థ ఉండాలని చెప్పేసి 1979లో నేషనల్ పోలీస్ కమిషన్ వాళ్ళ సెకండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే వినీత్ నారాయణ కేసు అని 1997లో ఒక కేసు వచ్చింది, 1997 జైన్ హవాలా కేసు. అందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అందులో సిబిఐ గురించి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గురించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ టెన్యూర్ ఎలా ఉండాలి, సిబిఐ డైరెక్టర్కి మినిమం 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలి అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. దానితో పాటు ఏం చెప్పారంటే
స్టేట్ గవర్నమెంట్లు కూడా డీజీపీకి ఎస్పీ అండ్ అబోవ్ ఎవరైతే పోస్టింగ్స్ ఉంటారో వాళ్ళకి మినిమం 10 ఇయర్స్ ఉండాలి, 2 ఇయర్స్ అని ఆ జడ్జిమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీకు ప్రధానంగా ప్రకాష్ సింగ్ గారు అని ఒక రిటైర్డ్ డీజీ గారు, యూపీ అండ్ అస్సాం లో చేశారు, ఆయన బిఎస్ఎఫ్ కి డీజీగా కూడా ఉన్నారు. ఆయన 1996 లో ఒక కేసు వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో వేస్తే అది యాక్చువల్ గా 2006 కి అది సుప్రీంకోర్టు దానితో నిర్ణయం ఇచ్చింది అనమాట. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే డీజీపీ అన్న వారికి మినిమం 10 ఇయర్ ఉండాలి, 2 సంవత్సరాల 10 ఇయర్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ వాళ్లకున్న సీనియర్ మోస్ట్ ఆఫీసర్ల లిస్టుని యూపీఎస్సీ అనే సంస్థకు పంపించాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి. ఆ వాళ్ళు పంపించిన తర్వాత అక్కడ 3 వ్యక్తుల యొక్క ప్యానెల్ ని స్టేట్ గవర్నమెంట్ కి యూపీఎస్సీ పంపిస్తే అందులోంచి ఒకరిని డీజీపీగా వాళ్ళు అపాయింట్ చేయాలి, మినిమం 10 ఇయర్ ఈజ్ 2 ఇయర్స్. కాబట్టి ఈ విధంగా అందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో, ఆ తర్వాత డీజీపీ ఎవరైతే ఉంటారో, వీళ్లకు మినిమం 2 సంవత్సరాల 10 ఇయర్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పర్టికులర్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రధానమైన రోల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో అది డీజీపీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్. ఈ ముగ్గురికి కూడా మనకు 10 ఇయర్ అన్నదాన్ని కనుక మనకు వాటికి రక్షణ కల్పించగలిగితే వాళ్ళు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలరు. ఈ విధమైన పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ కి భయపడకుండా చట్టం ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఉపఘాతంతో అందువల్ల 10 ఇయర్స్ ఫిక్స్డ్ గా ఉండడం వల్ల మనం బేసిక్ గా చట్టానికి లోబడి చట్టంలో ఉన్న విషయాలను ఇంప్లిమెంట్ చేయడం అన్నది ప్రధానమైన కర్తవ్యం. ఇది పోలీసులకు న్యాయబద్ధంగా చేయాల్సిన పనులు. కానీ అక్కడ అనేక చోట్ల లోకల్ ప్రెషర్స్ కి లొంగిపోయో, లేకుంటే ఈ పర్టికులర్ పోస్టింగ్స్ కావాలనో కొంతమంది ఆ విధంగా చర్యలు తీసుకుంటుంటే వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, పోలీసులో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రజలకు వేరే మాధ్యమం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జియో సిమ్ నచ్చకుంటే నేను వేరే సిమ్ తీసుకోగలను, ఎయిర్టెల్ తీసుకుంటాను లేకుంటే వొడాఫోన్ తీసుకుంటాను. కానీ ఇక్కడ ప్రజలకు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న హక్కుల ఉల్లంఘన జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. కాబట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళకు రక్షణ దొరకకుంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు అన్నది ప్రధానంగా గమనించాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది, పోలీసు యంత్రాంగం మీద ఉంది, తర్వాత పోలీసులో ఉన్న సీనియర్ ఫార్మేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ పోస్ట్ అన్నది. అందుకనే పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాని గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. మిగతా ఏ డిపార్ట్మెంట్స్ గురించి కూడా ఈ చర్చ జరగదు. దానివల్లనే మనం ఏమి అభిప్రాయం ఫామ్ చేసుకోవాలంటే ఇది ఒక ప్రధానమైన యంత్రాంగంలో ఉన్న ప్రధానమైన విభాగం అని గమనించి ఆ రీతిగా పోలీస్ ఆఫీసర్లు కానీ సీనియర్ ఆఫీసర్లు కానీ ప్రవర్తించడం, చట్టాన్ని రక్షించడం అన్నది చాలా ముఖ్యమైన బాధ్యత అని నేను ఈ ఇంట్రొడక్షన్ లో చెప్పగలను. రియల్లీ సార్, రియల్లీ ఇది ఇది సార్ ప్రజలకు తెలవాల్సింది. ఇది పోలీస్ వ్యవస్థ అంటే ఏంటి? కేవలం ట్రాన్స్ఫర్స్ ఆ ఒక్కదాని కోసమే, పోస్టింగ్ కోసమే తప్ప ఇంకా దేనికి తలవంచాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కటి కూడా వీళ్ళ చేతిలో ఉండటం వల్లే ఈ సమస్య సార్. ఒకప్పుడు పేపర్లో వచ్చే వరకు, ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారనేది తెలియనిచ్చేవాళ్ళు కాదు. ఒక్క జీఏడీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు కూర్చొని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఎవరు ఎక్కడ పనిచేయగలరు, ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఏంటి, ఎవరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ చదివారా లేతే వేరే చదివారా అని చెప్పేసి లెక్కలు వేసుకొని ఏ జిల్లాకి ఎవరు అనేది చాలా జాగ్రత్తగా పంపేవాళ్ళు. అప్పుడు మంత్రులు కూడా తెలిసేది కాదు సార్, మంత్రులు కూడా తర్వాత తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు తెలవకుండా ఎస్పీ ట్రాన్స్ఫర్ ఉండదు, ఎమ్మెల్యేలకు తెలవకుండా కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఉండదు, అసలు ఎమ్మెల్యేలే ఎస్ఐ దగ్గర నుంచి మిగతా అన్ని కూడా నిర్ణయించే స్థాయి ఎందుకు వచ్చింది? ఈ దుస్థితికి ఎవరు కారకులు? ప్రజలు, పాలకులు, కొంతమంది ఆఫీసర్లు కూడా. ఒక చిన్న బ్రేక్ త్రో, శ్రావణ్ కుమార్ స్వాగతం. జేడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనకి ప్రభుత్వం అంటే చాలు, గుర్తుకొచ్చేది పోలీస్. ఎటువంటి సమస్య వచ్చినా పోలీస్కి ఆ జ్యురిడిక్షన్ ఉందా లేదా తెలుసుకోకుండా మొదటగా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి.
నిజంగా పోలీసులంటూ కనపడితే ఎంతో ధైర్యం వస్తుంది. ఒక 100 మంది రౌడీలు, 100 మంది చిల్లర విధవలు వెంటబడుతున్నా సరే ఒక్క కానిస్టేబుల్ ఎదురొస్తే, కానిస్టేబుల్ పక్కన మనం నిలబడితే ఆ 100 మంది 1000 మంది ఎగిరిపోతారు. ఇది కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు చూపించారు కూడా. ఆమెకి లాఠీ కూడా బహిష్కరించారు అందరూ కలిసి. అటువంటి సినిమాలు ఇన్స్పిరేషన్ చాలామంది తీసుకుని ఉండొచ్చు. కానీ పోలీసుకి ఏమైంది? పోలీసులు అలాగే ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ పోలీసులే ఉన్నారు, చట్టం తెలిసిన పోలీసులే ఉన్నారు. కడుపులో అయ్యో ప్రజలకు ఏం సహాయం చేయటం లేదని బాధపడే పోలీసులే ఉన్నారు. కానీ రాజకీయ నాయకులే మారిపోయారు, సొంత జాగిర్లాగా చేసుకుంటున్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సాంబశివరావు గారు. నిన్న నందిగం సురేష్ గారు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంతకుముందు మంత్రి అప్పలరాజు గారు చొక్కా ఇప్పదీసి కొడతా అన్నారు. ఒకవేళ పోలీసులు కనుక సరైన విలువ ఇవ్వకపోతే మంత్రి గారికి, ప్రోటోకాల్ పాటించకపోతే దానికి చర్య తీసుకునే హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు, దానికో సంస్థ, దానికో పద్ధతులు ఉంటాయి సార్. నేరుగా పోలీసు చొక్కా ఇప్పి కొడతా అంటే ఆ మంత్రిని కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇంక మరి కార్యకర్తలు ఎలా మాట్లాడతారు? నిన్న రేసింగ్ నిర్వహిస్తున్నారని చెప్పి ఓ 4 తీసుకొచ్చారు. ఒకవేళ తప్పైతే వదిలిపెట్టేస్తారు, లేదా వాళ్ళ మీద హైయర్ ఆఫీసర్స్కి మనం ఇన్ఫామ్ చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. అది చట్ట ప్రకారం జరగాల్సిన అంశం. ఈ ఎమ్మెల్యేలకేం సంబంధం, ఎంపీలకేం సంబంధం? అసలు వాళ్ళు రాగానే శాల్యూట్స్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి, శాసనాలు చేయాలి, అంతే వాళ్ళు. శ్రవణ్ కుమార్ గారు, సాంబశివరావు గారు, ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి సల్యూట్లు చేయటంలో తప్పులేదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు వెతుకుతున్నాం. సమాధానాలు బహుశా కనుచూపు మేరలో కనపడే పరిస్థితి కనపడటం లేదు భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా పోలీసులు, మీరు ఏదైతే పోలీసుల గురించి చెప్పారో అవన్నీ కూడా కరెక్టే. ఎందుకంటే నేను కూడా ఒక 10 సంవత్సరాలు క్రిమినల్ కోర్ట్స్లో న్యాయమూర్తిగా పనిచేసి పోలీసులకి చాలా దగ్గరగా వాళ్ళతో కలిసి ప్రతి సందర్భంలోనూ ఉన్నాం కాబట్టి పోలీసులు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుందనేది ఐ కెన్ అండర్స్టాండ్. కానీ పోలీసుల్ని కేవలం బాధితులుగా మాత్రమే మనం చూడకూడదు. పోలీసులు అనేవాళ్ళు భారతదేశ వ్యవస్థలో చాలా అత్యున్నతమైనటువంటి, అంటే ఒక వ్యక్తికి అత్యున్నతమైనటువంటి హక్కు ఆర్టికల్ 21, బ్రతికే హక్కు, స్వేచ్ఛగా బ్రతికే హక్కు. ఇలాంటి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఇవ్వగలిగింది ఒక పోలీసులు మాత్రమే. ఎందుకంటే పోలీసు వ్యవస్థకి అంత అత్యున్నతమైనది. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమంత్రికి ఒక వ్యక్తిని కొట్టే హక్కు లేదు, ఒక వ్యక్తిని చొక్కా పట్టుకునే హక్కు లేదు, ముఖ్యమంత్రికి ఒక వ్యక్తిని చొక్కా పట్టుకునే హక్కు లేదు, లేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి 100 కోట్లు సంపాదించిన ఒక పారిశ్రామికవేత్తకి చొక్కా పట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు లేదు. ఈ దేశంలో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి లేని ఒక అత్యున్నతమైనటువంటి హక్కు, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే హక్కు ఒక పోలీస్ ఆఫీసర్కి మాత్రమే ఉంది. ఒక సాధారణమైన కానిస్టేబుల్ కూడా మనల్ని చొక్కా పట్టుకొని తీసుకొచ్చి డోంట్ మూవ్ ఎదర్ ఆఫ్ ది సైడ్ అని రిస్ట్రెయింట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టగల హక్కు రాజ్యాంగం ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చింది. స్వేచ్ఛని, ఒక వ్యక్తి స్వేచ్ఛని హక్కుని హరించే హక్కుని పోలీస్ ఆఫీసర్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ దురదృష్టం ఏం జరుగుతుంది అంటే రాను రాను ఈ వ్యవస్థ ఒక మాఫియా కంటే దారుణంగా తయారైపోతుంది పోలీస్ వ్యవస్థ. ఎందుకు నేను ఈ మాట చాలా కాన్షియస్గా అంటున్నాను. ఎందుకు కాన్షియస్గా అంటున్నాను అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల యొక్క పనితీరును బట్టి పోలీస్ వ్యవస్థ పనితీరు నడుస్తూ ఉంది. ప్రభుత్వాలు, ఈ మాట అతిశయక్తేమో నాకైతే తెలియదు, బట్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఒక సాధారణమైన మండల స్థాయిలో పోలీస్ ఆఫీసర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీసుగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే నో అబ్జెక్షన్ ఇవ్వాలి. మినిమం 2 మినిస్టర్స్ దానికి ఎండోర్స్ చేస్తే తప్ప ఆ వ్యక్తికి అక్కడ పోస్టింగ్ పడదు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా అంతే. అంటే ఒక సాధారణమైన ఎస్ఐకి ఒక చోట పోస్టింగ్ కావాలి అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటరు, అక్కడ మినిస్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆ కార్యకర్తను ఎట్లా అరెస్ట్ చేస్తాడు? నిన్న నందిగాం సురేష్ గారు ఎందుకెళ్ళారు పోలీస్ స్టేషన్ మీదకి అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళగలిగారు? నువ్వు
ఇక్కడ మినిస్టర్ నో అబ్జెక్షన్ ఇస్తే నా కార్యకర్తను అరెస్ట్ చేయను అని అఫిడవిట్ ఇస్తే నువ్వు ఇక్కడ పోస్ట్ అయినోడివి, నా కార్యకర్తను నువ్వు ఎలారా తీసుకొస్తావు అని చెప్పి పోలీస్ స్టేషన్కి అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళగలిగినాడు? ఎందుకు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఒక క్యాబినెట్ హోదా మినిస్టరు ఒక సీఏని పట్టుకొని అమ్మ నా బూతులు తిడితే డీజీపీ గారు ఎందుకు బుధం తట్టి కనీసం దాన్ని ఖండించకుండా పారిపోయాడు? చెప్పండి, అదే ఒక శ్రవణ్ కుమారో లేకపోతే ఒక సాంబశివరావు ఒక మాట మాట్లాడితే పోలీస్ ఆఫీసర్ని మీరు బ్రతకనిస్తారా? మీ పోలీస్ సంఘాలు బ్రతకనిస్తాయా? కనీసం విలేకరు అడిగిన ప్రశ్నకి చట్ట ప్రకారం మేము స్పందిస్తాము, చట్ట ప్రకారం ఎవరైనా కంప్లైంట్ వస్తే మేము ఆలోచన చేస్తామన్న మాట మాట్లాడలేకపోయారు. రోడ్డు మీద కూర్చుంటే మాత్రం 4 కేసులు పెట్టి లోపలేస్తారు. మీరు డీజీపీ స్పందించలేని అంశం ఈ రాష్ట్రంలో. నేను ఈ సందర్భంగా నేను ఒక మాట గుర్తు చేయాలి. గత ప్రభుత్వాన్ని నేను పొగడటం అని కాదు, కానీ గత ప్రభుత్వంలో కేశినేని నాని అనేటువంటి ఒక ఎంపీ, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, నేను బై ద టైమ్ ఐ వాజ్ ఎ జడ్జ్ ఎట్ సమ్వేర్ ఎల్స్, బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని చొక్కా పట్టుకున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి అపాలజీ చెప్పించాడు గత ముఖ్యమంత్రి. దట్ ఈస్ వాట్ ఎస్, ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అని ఎంపీలు అని మేము చొక్కా పట్టుకుంటాము, మేము వేరే ఏమేదో ఒకటి చేస్తామని అంటారు, కానీ దాన్ని సెటరైట్ చేయాల్సింది ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద దిక్కు ఉన్న ముఖ్యమంత్రి, నువ్వు తప్పు చేసావు, వెళ్ళిపోయి క్షమాపణ చెప్పు, అపాలజీ చెప్పు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? కనీసం మినిస్టర్ గారు ఒక్క మాట ఖండించారా? ఐఎమ్ వెరీ సారీ, ఏదో స్పమాప్ మూమెంట్లో నన్ను నిర్బంధించారు కాబట్టి నన్ను వెళ్ళలేదు కాబట్టి నేను అన్నాను ఐఎమ్ సారీ అని ఒక మాట అన్నారా? పని ఒక మాట అనవయ్యా అని ముఖ్యమంత్రి అన్నారా? పని ఒక మాట అనవయ్యా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారా? ఏమైపోయింది? తప్పులు చేస్తాం, నేను తప్పులు చేస్తాను, అక్కడ కూర్చుని అందరం తప్పులు చేస్తాం, కానీ దాన్ని సెటరైట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించకపోతే, ఆ మంత్రి గారు కనీసం స్పందించకపోతే సంఘాలు ఏం చేస్తాయి? నిన్న నందిగామ సురేష్ గారు వెళ్ళారు, రేపొద్దున ఇంకో ఎమ్మెల్యే వెళ్తారు, రేపొద్దున ఇంకో ఎంపీ వెళ్తాడు, చొక్కా పట్టుకుంటారు, బయటకు లాగుతారు, ఎవరు మాట్లాడరు? డీజీపీ గారే నేను స్పందించరని చక్కగా ఒక భుజం తట్టి ఒక్క నిమిషంలో పారిపోయినారు అక్కడ నుంచి. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏపీ. రైట్, మసిగూసి వాళ్ళ మీద వేయటంలా. రైట్, దిస్ ఇస్ వాట్, ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలని మనం అఫర్మేటివ్ గా అర్థం చేసుకోకపోతే, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి సంచర గారు, ఈ వాస్తవాలను మనం అఫర్మేటివ్ గా అర్థం చేసుకోకపోతే, పోలీసు వ్యవస్థని పోలీసు వ్యవస్థ లాగా చూడకపోతే, పోలీసులు పోలీసులలాగా వ్యవహరించకపోతే, పోలీసులు పోస్టింగ్ల కోసం వ్యవహరిస్తే, పోలీసులు డీజీపీగా ఉండే తాత్కాలికంగా ఉన్న 2-3 సంవత్సరాల పోస్టింగ్ల కోసం వ్వస్థ మొత్తాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాల సర్వీసును కూడా తాకట్టు పెడితే, చివరికి నిన్న డీజీపీ గారికి ఎలాంటి సన్మానం చేశారు? ఎలాంటి సన్మానం? అలాంటి అవమానాలతోటే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు నిజాయితీగా పనిచేస్తే నువ్వు మేసం మెలేసుకుని వెళ్ళిపోతావు, నువ్వు ఇలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తే అలాంటి అవమాన భారాలు దక్కుతాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏ అవమానం దక్కింది? ప్రవీణ్ కుమార్ గారికి ఏ అవమానం దక్కింది? నేను డీజీపీ గారికి ఏ అవమానం దక్కింది? రమేష్ గారికి నేను వాళ్ళని డిఫెండ్ చేయటంలా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు జరిగినంతకాలం మాకు జరుగుతాయి, జరగకపోతే మాత్రం మమ్మల్ని అవమానపరిచారంటారు. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్. మీలాంటి వాళ్ళకి ఆ శిక్ష కరెక్ట్ అంటున్నా నేను. మీలాంటి అధికారులకు అది శిక్ష కరెక్ట్. పోలీస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐఆర్ఎస్ అనే ఆఫీసర్లకి మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇస్ పర్ పనిష్మెంట్. ఇది ఇంకొకరికి రాకుండా మీరు జాగ్రత్త పడమని ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకి సలహా ఇస్తున్నా. ఎస్ విద్యాసార్ గారు, మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడారు, ఒక న్యాయమూర్తిగా చేశారు. అలాగే జేడి లక్ష్మణ్ గారు ఎంత అద్భుతమైన పని విశ్లేషణ, కానీ వారు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది, లక్షల మంది వినడానికి కూడా ఇష్టపడతారు. మీరు కూడా ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, మీ పార్టీ కూడా వర్తిస్తుంది. అధికార పక్షం చాలా రోజులు ఉన్నారు, ప్రతిపక్షంగా కూడా ఉంటున్నారు. అధికార పక్షంలో చేసే తప్పుల్ని ఎత్తి చూడటమే కాదు, మేము అధికారంలోకి వస్తే ఎంత జాగ్రత్తగా ఉంటామో, వ్యవస్థలను ఎంత కాపాడుకుంటామో. ట్రాన్స్ఫర్స్ అనేది ఆన్ మెరిట్స్, ఒక జిల్లా కాంబినేషన్, క్యాస్ట్ కాంబినేషన్ బట్టి, అక్కడ పనులు చేసే వాళ్ళని బట్టి, ఈ వ్యక్తిత్వం ఆ జిల్లాలో సరిపోతుందా లేదా ఎస్పీగా అని విశ్లేషణ చేసి పోస్టింగ్ చేసే అంత ఉన్నత స్థితికి ముఖ్యమంత్రులు ఎదగాలి. అటువంటి వారికే ఓట్ వేయాలి మనం. కలెక్టర్గా ఎవరైతే బాగుంటుంది, కొన్ని ఇప్పుడు రాయలసీమ జిల్లాలు ఉంటాయి, ఫ్యాక్షనిస్ట్ స్వభావాలు ఉంటాయి, అలాగే అక్కడ ఎస్పీగా ఎవరిని ఇస్తే బాగుంటుంది? తూర్పుగోదావరి వేరు, మళ్ళీ శ్రీకాకుళం కల్చర్ వేరు, దానికి తగ్గట్టుగా ఎవరు ప్రవర్తిస్తారు, ఎవరు జిల్లాని సంజాయించగలరు, రాజ్యాంగబద్ధంగా చూడగలరు అని ఆలోచించి పోస్టింగ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. దీనికి ఎవరిని అంటే విజిటర్స్ ఎవరు లేకుండా 3-4 డేస్ కూర్చునేవాళ్ళు,
కానీ ఇప్పుడు అటువంటిది ఏమి లేదు. మరి మీ పార్టీ ఏమనుకుంటోంది? గుడ్ ఈవినింగ్ సాంబశివ గారు, అట్లాగే పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, మిత్రుడు మన శ్రవణ గారికి నా నమస్కారం. సాంబశివ గారు, లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఇన్ఫర్మేషన్, అంటే ప్రొసీజర్ పార్ట్ చెప్పారు ఆయన. నేనేమంటానంటే టీడీపీ గవర్నమెంట్ లో మీరు ఒకసారి కనుక ఆలోచించుకుంటే, మీరు ఇందాక శ్రవణ్ కుమార్ ఒక మంచి ఉదాహరణ ఆయన కోట్ చేశారు, కేసీఆర్ నాని గారి ఇన్సిడెంట్, అది బోండా మార్ కూడా ఆ ఇన్సిడెంట్ లో ఉన్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్లు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఉండేవాడు బాలసుబ్రహ్మణ్యం. చొక్కాయ పట్టుకోలేదు, చొక్కాయ పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది అంతే. ఆయన మీద చెప్తే చుట్టూ ఆయనకున్న గన్మెన్లు కూడా ఉన్నారు అప్పుడు. ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సారీ చెప్పిస్తే అదే కేసీఆర్ నాని నాకు జరిగింది, ఒక పొరపాటు జరిగింది, తప్పు జరిగిందని ఆయన ట్రాన్స్పోర్ట్ కంపెనీ మూసేస్తున్నారు. ఇది కూడా మనం గమనించాలి ఒక బీయింగ్ యాజ్ ఎంపీగా. అంటే ఈ పరిస్థితిలో నేను వ్యాపారం చేయలేను, అంత నిక్కచ్చిగా మన కాళ్ళ ముందర నాలుగేళ్ల ముందో ఐదేళ్ల ముందో జరిగింది. అటువంటిది ఒక సందర్భంలో డీజీపీ నుంచి హోమ్ మినిస్టర్ చిన్నరాజప్ప గారికి అవమానం జరిగితే, ఏదో ఒక ఇన్విటేషన్ కి సంబంధించి జరిగితే, డీజీ హోమ్ మినిస్టర్ ఇన్విటేషన్ చేయకపోతే అదే చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఇంటికి పంపించి చిన్నరాజప్ప గారికి క్షమాపణ చెప్పించి మనసులో పెట్టుకోకండి అని చెప్పేసి తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇదేనండి ముఖ్యమంత్రి చేయాల్సిన పని. ఇది మీరు అన్నట్టు ఇందాక నందిగం సురేష్ ఒక ఎంపీ పోలీస్ స్టేషన్ కి పోతాడా, దౌర్జన్యం చేస్తాడా? నెల్లూరు జిల్లాలో కావలి ఎమ్మెల్యే, అది నిజమాపో కాదులే కానీ పత్రికల్లో అంతా వచ్చింది, ఒక బంగ్లాలో కలెక్టర్ కొట్టాడు, కొట్టడానికి వెళ్ళాడు, ఆయన లాంగ్ లీవ్ వెళ్ళిపోయాడు. ఆయన అయిన గత ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఐఏఎస్ గా పనిచేస్తున్న కొంతమంది, రిటైర్డ్ అయిపోయినట్టు కొంతమంది, వీళ్ళందరూ సస్పెన్షన్స్ అయిపోయి జైలుకి వెళ్ళిపోయిన ఈ ఐఏఎస్లకి, నేను నిజంగా చెప్తున్న వాళ్లకు ఆ మొరాలిటీ కానీ ఎథికల్ గా, మేము ఐపీఎస్ ఆల్రెడీ ఆఫీసర్స్, మేము ఆల్రెడీ ఆఫీసర్స్ ఏ రకంగా మా యొక్క ఔన్నత్యాన్ని మేము ఏ విధంగా చాటుకోవాలా, మేము ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలా అన్న దాని మీద నిజంగా లేదు. మీరు అన్నది 100% కరెక్ట్ సాంబశివ గారు. పోస్టింగ్ల కోసం, ఎవరు పోస్టింగ్ల కోసం? ఇప్పుడు ఏదైనా ఒక పోస్టింగ్ ఐఏఎస్ కు ఐపీఎస్ కు రాకపోతే ఏమైనా వాళ్ళ ఐపీఎస్ సర్టిఫికేట్ నో లేదంటే ఐఏఎస్ సర్టిఫికేట్ ఏదైనా గవర్నమెంట్ తీసేసుకుంటుందా? పోతే ఒక రెండేళ్ళ మూడేళ్ళ లూప్ లైన్ లో పని చేస్తారు, ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అందులోనూ జీతం వస్తుంది మీకు, మీకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అలవెన్సెస్ అన్ని వస్తాయి. అంటే ఎన్ని రోజులైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎవరైనా సరే లైమ్ లైట్ లోనే ఉండాలా? మేము ప్రజల్లోనే ఉండాలా? ఎందుకు ఉండాలా? ఎందుకు ఆ సర్వీసెస్ లోనే పనిచేయాలా? ఎందుకంటే అందులో అవినీతి చేయొచ్చు అనేది ఆస్కారం ఉంది అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం. ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా అంతమందికి ఎందుకు ఉరుకులు పరుకుల మీద? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ముగ్గురిని లేదా ఐదు మందిని యూపీపీఎస్సీకి పంపించినప్పుడు ఒక్కరిని సెలెక్ట్ చేయగలుగుతారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా? ఆ ఒక్కరిని సెలెక్ట్ చేస్తే ముగ్గురు, మిగతా ముగ్గురో, మిగతా ఇద్దరో, మిగతా నలుగురో ఈ ప్రభుత్వం మీద మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలని చెప్పి కత్తిగట్టి కక్షగట్టి ప్రస్తుత పాలకపక్షం ఉన్న వాళ్ళని మీద ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్నో ఉంటాయి, ఇంటెలిజెన్స్ రకరకాల మన సబ్జెక్ట్ అది కాదు, అది డీవియేషన్ అవుతా ఉన్నాం. ఎప్పుడైనా సరే డీజీపీ ఒక్కరే ఉంటారు, చీఫ్ సెక్రటరీ కూడా ఒక్కరే ఉంటారు, డీజీ ర్యాంకులో చాలామంది ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సంస్కరణలో అమలు పరచాలి, చట్ట ప్రకారం పాలన జరగాలంటే పోలీసులకి స్వేచ్ఛ ఉండాలి, రాజ్యాంగం ప్రకారంగా స్వేచ్ఛ ఉండాలి. శ్రవణ్ కుమార్ గారు చెప్పే స్వేచ్ఛ కాదు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. అంతేని ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలు అరెస్ట్ చేస్తే వెనక్కి తీసుకోవడం, అలాగే మంత్రులే డైరెక్ట్ చొక్కాలిప్పి కొడతా అని చెప్పడం, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇది జరగకూడదు. దీనికి ప్రజల నుంచి సహకారం కావాలి. ఒక్క నిమిషం, ఇదివరకే మనం మాట్లాడదాం, వాళ్ళిద్దరిని మాట్లాడివ్వండి, తర్వాత లాస్ట్ మళ్ళీ మీరు మాట్లాడతారు. జేడీ గారు, ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయండి, ఫలానా వ్యక్తిని ఓ కేసులో ఇరికిచ్చండి, లేదా ఫలానా వ్యక్తిని కేసులోంచి తీసేయండి, ఎఫ్ఐఆర్ రాయకపోతే ఒడిచిపెట్టేయండి, ఎఫ్ఐఆర్ రాస్తే కూడా షార్ట్ షీట్ వేయమాకండి, వీళ్ళు మన పార్టీ కార్యకర్తలు, వీళ్ళ మూలాన నేను గెలిచాను, ప్రభుత్వం ఏర్పడుతుంది అని తరచుగా కింది లెవెల్ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్లు వస్తాయా, లేక మీలాంటి ఉన్నత స్థితి గల ఆఫీసర్లు కూడా వస్తాయా? మరి నేరుగా మీ కింద పనిచేసే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కూడా ఆ ఎమ్మెల్యేనో మంత్రులో అలా పిఏలో ఫోన్ చేసి ఇలా చేయండి అలా చేయండి అన్న క్షణాలున్నప్పుడు ఒక ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేయాలి, ఎటువంటి చట్టరక్షణ మీకుంది?
చట్టరక్షణ పూర్తిగా ఉందండి. అటువంటి సలహాలు కానీ అటువంటి ఆదేశాలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక జిల్లా తీసుకున్న పోలీస్ యంత్రాంగం ఆ జిల్లాలో ఉన్న ఎస్పీ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క బలం మీద, ఆయనకు చట్టం మీద ఉన్న అభిప్రాయం మీద ఆ మొత్తం టోటల్ పోలీస్ ఫోర్స్ ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ పోస్టులు చాలా ముఖ్యమైనవి. అందుకనే వీటిని పోస్ట్ చేసేటప్పుడు చాలా సునిశ్చితంగా పరిశీలించి పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ యొక్క ధైర్యాన్ని బట్టి ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే స్టాఫ్ కూడా వాళ్ళ డ్యూటీస్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. అదేవిధంగా డీజీపీఎఫ్ ఎస్టేట్, ఆయన మీద టోటల్ పోలీస్ ఫోర్స్ ఎంటైర్ స్టేట్లో ఆ పోలీస్ యొక్క కర్తవ్యం కానీ దాని మీద ఆధారపడింది. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఈ మూడు పోస్టులు చాలా ముఖ్యమైనవి, దానికోసం నియమావళి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఎవరి సలహాలు కానీ ఎవరి ప్రెషర్లు కానీ వీటిని ఎవరిని వినాల్సిన అవసరం లేదు. కాబట్టి చట్టానికి మనం అమలు చేయాలి అన్నది ప్రధానమైన కర్తవ్యం పోలీసులు. అందువల్ల ఏం చేశారంటే ప్రతి స్టేట్లో కూడా ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 2006 ప్రకాశం జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే పోలీసుల మీద రాజకీయ ప్రభావం, ఇతర ప్రభావాలు లేకుండా ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ రికమెండ్ చేసిన ఒక యాక్టింగ్ ఆర్ రిటైర్డ్ జస్టిస్, ఆ తర్వాత వచ్చేసి 3 పుర ప్రముఖులు, ఆ తర్వాత వచ్చేసి 5 ఇండిపెండెంట్ మెంబర్స్, ఇలా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టేట్లో ఇంకా ఈ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయడం జరగలేదు. అంటే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఒకవైపు నిర్ణయాలు ఇచ్చుకుంటూ వెళుతుంటే దాన్ని అమలు చేయకపోవడం అన్నది ఒకటి మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎవరో ఒకరు దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళా కోర్టులో ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి, మళ్ళా వాటిలో ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఒకరు వేళ సుప్రీంకోర్టు ఒకటి చెప్పిన తర్వాత దాన్ని 100% దాన్ని పాటించాల్సిన అవసరం చాలా ఉంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇతర సివిల్ సర్వెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అనేవి కూడా చాలా ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడిషనల్ డీజీగా పనిచేస్తున్నాను అనుకోండి, నా పర్ఫార్మెన్స్ రిపోర్టు మా డీజీ గారు ఇనిషియేట్ చేస్తారు, ఆ తర్వాత అది హోమ్ సెక్రటరీకి వెళుతుంది, ఆ తర్వాత ఫైనల్ గా చీఫ్ మినిస్టర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే కేవలం నా పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నా పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తారు, కాబట్టి నేను వారి మాట వినాలి అని చాలా మంది అనుకుంటారు. అందువల్ల ఈ సిస్టమ్ లో మార్పు రావాలి. నేను ఎవరి కోసం పనిచేస్తున్నానని, నేను ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో ఆ వాళ్ళు నా పర్ఫార్మెన్స్ నిర్ణయించాలి. నేను ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నేను పనిచేస్తున్నాను ఒక చోట, కాబట్టి నేను నా జ్యూరిస్డిక్షన్ లో నేను పనిచేస్తున్నప్పుడు నేను సక్రమంగా చేశానా లేదా అని నా సీనియర్ అధికారులు ఒక 50% వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తే నేను ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో ఆ ప్రజలు నా పర్ఫార్మెన్స్ ను అసెస్ చేయాలి. ఈ విధమైన మార్పులు మనం తీసుకురావాలి. దీన్ని 360 degrees ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం మనం. ఇటువంటి మార్పులు చేసినప్పుడు ఏమనుకుంటారంటే నేను బాధ్యుడిని, నా డ్యూటీలను సక్రమంగా చేయాలి అన్న ఒక బాధ్యత వీళ్ళలో తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి దీనిలో కూడా సిస్టమ్ మార్పు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత మనకు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, అది కూడా గమనించాల్సిన విషయం. మనల్ని ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే మన మీద అన్నెసరీగా చర్యలు కూడా తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని కాపాడుకోవడానికి మనకు కోర్టులు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఫైట్ చేయాలి. కానీ అది లేకుండా మనం ఈ ప్రెషర్కి గనక లొంగిపోతే ఏమవుతుందంటే మనం రాజ్యాంగం ఏదైతే ప్రమాణం తీసుకున్నామో మనం పాసింగ్ అవుట్ పరేడ్ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకుంటే డిఎస్పీలు కావచ్చు, లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అందరూ కూడా నేషనల్ ఫ్లాగ్ ముందు మనం ప్రమాణం చేస్తాం, మాకిచ్చిన డ్యూటీలను మేము సక్రమంగా నిర్వహిస్తాం, రాజ్యాంగంలో పొందుపరిచిన బాధ్యతలను, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను మేము కాపాడుతామని మనం ప్రామిస్ చేసి ఉద్యోగంలోకి మనం చేరతాం. అందుకని మన మీద చాలా బాధ్యత ఉంది అన్నది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ట్రైనింగ్లో కానీ సీనియర్ ఆఫీసర్స్ బాధ్యత అన్నది చాలా ముఖ్యమైనది. పోలీస్ హైరార్కీలో అన్నది చాలా ముఖ్యమైన అంశం, ఇది అందరూ గమనించాలి. ఆ విధంగా వాళ్ళు చట్టానికి లొంగి ప్రవర్తించాలి, చట్టాన్ని అమలు చేయాలి, రూల్ ఆఫ్ లా అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఇది బేసిక్ గా మన డ్యూటీస్. అందుకనే డాక్టర్ కలాం గారు అంటారు, ఇఫ్ యు సాల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ హ్యావ్ టు సాల్యూట్ ఎనీబడి.
ఇఫ్ యు పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హ్యావ్ టు సాల్యూట్ ఎవ్రీబడి అంటాడు. అందువల్ల మనం ఏ విధమైన డ్యూటీ చేస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటాం. అందుకనే ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, మన యూనిఫామ్ను చూసి మనం గర్వపడడం కాదు, మన యూనిఫాములు మనల్ని చూసి గర్వపడాలి అని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు, ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ అనుకోవాలన్నమాట. కాబట్టి ఆ విధమైన బాధ్యతను, ఆ విధమైన వాళ్లకున్న డ్యూటీని పదే పదే గుర్తు చేస్తూ సీనియర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్లకు అండగా నిలబడి మీరు చట్టాన్ని అమలు చేయండి, ఏదైనా అవుతే నేను చూసుకుంటానన్న ఒక భూమికను వహించగలిగితే ఖచ్చితంగా పోలీసు చట్టాన్ని అమలు చేస్తారు, ఆ తర్వాత ప్రజలకు కూడా 100% రక్షణ కల్పిస్తారు. అటువంటి వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి, అటువంటి దాన్ని మనం స్థాపించాలి. కమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అటువంటి ధైర్యం మనకు ఉండాలన్న నేను చెప్తాను. శ్రావణ్ కుమార్ గారు, నిన్న ఒక సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత, షార్ట్ షీట్ వేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి అసలు ఇన్వెస్టిగేషన్ తప్పు చేశారు, ఎవరినెవరిని విచారించాలో కూడా వారే చెప్తున్నారు, ఎవరెవరిని విచారించకూడదో కూడా వారే చెప్తున్నారు, ఎవరిని దోషులుగా చేర్చాలో వారే చెప్తున్నారు, ఎవరిని నిర్దోషులుగా ప్రకటించాలో వారే చెప్తున్నారు, అంటే ఒక సిబిఐ ఆఫీసర్లు వేధిస్తున్నారని చెప్పి ఒక అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చే స్థితికి మనం దిగజారాం. అలాగే నిన్న నందిగాం సురేష్ గారు కానీ, అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ, మంత్రి గారు కానీ నేరుగా 50 మంది 100 మందిని వేసుకొని పోలీస్ స్టేషన్లోకి చొరబడి వారికి ఇష్టం వచ్చిన కేసులు పెట్టడం, వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోవడం కూడా చూసాం. సాధారణంగా సినిమాల్లో చూసేది ఇప్పుడు మనం నిత్యంగా చూస్తున్నాం. మరి అలా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో షార్ట్ షీట్లో తప్పుంటే ఆ దోషుల్ని అక్విటేల్ చేస్తారు, ఒకవేళ కరెక్ట్ అనుకుంటే ప్రూఫ్ చేయగలిగితే శిక్షలు వేస్తారు, ఇస్ అప్ టు ద న్యాయస్థానం అనుకుంటా. సాంసర్ గారు, ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ బహుశా రాష్ట్ర ప్రభుత్వం మిస్ అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ రెండూ ఒకటే. ఎందుకు అంటే రెండూ కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాలే. సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని సిబిఐ విమర్శించకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఇక్కడ కూర్చున్న శ్రావణ్ కుమార్ కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ కానీ, లేకపోతే మీకు కానీ, లేకపోతే పెద్దలు లక్ష్మీనారాయణ గారు కానీ, మనమంతా కూడా ఒక ఇండివిజువల్స్. మనం ఎక్కడ కూడా ప్రభుత్వపరమైనటువంటి పదవిని, రాజ్యాంగబద్ధమైన పదవిని మనం హోల్డ్ చేయటంలా. సో మనం అందరం, మన నలుగురు ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఒక సామాన్యమైనటువంటి ప్రజల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళం. అంటే ప్రధానమంత్రి మీద మనం విమర్శ చేయొచ్చు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొచ్చు, సిబిఐ మీద విమర్శ చేయొచ్చు, పోలీస్ ఆఫీసర్ మీద విమర్శ చేయొచ్చు, ఏదైనా డిమాండ్ చేయొచ్చు, మాకు ఇది కావాలి అని డిమాండ్ చేయొచ్చు. అంటే మన డిమాండు, మన ఎలిగేషను హేతుబద్ధంగా ఉండాలి. అంటే ప్రతిదానికి మనం ప్రూఫ్ తీసుకురావాల్సరంలా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని డైవర్షన్ చేస్తున్నాడు కాదు, నేను చెప్పింది ఒక పాయింట్ ఉంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కానీ మనం ఇక్కడ కూర్చున్నటువంటి సామాన్యులు ఒక వ్యవస్థని ప్రశ్నించవచ్చు, ఎందుకంటే ప్రశ్నించే తత్వం మనది. ప్రశ్నకు సమాధానాలు చెప్పాల్సిందే ప్రభుత్వాన్ని, కానీ ప్రభుత్వం ప్రశ్నించకూడదు. ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వం ఎవరిని ప్రశ్నిస్తుంది? సిబిఐని ప్రశ్నిస్తుందా ప్రభుత్వం? ఏమైనా ప్రశ్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అధికారిక ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారులు అయి ఉండి ప్రతి అధికారిక కార్యక్రమాన్ని తన ద్వారా ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం ఒక అధికారిక ప్రతినిధిగా ఉన్నప్పుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతోటి ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వానికి ప్రతినిధి. ఆయన ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? సిబిఐని ప్రశ్నిస్తున్నాడా? సిబిఐని ప్రశ్నిస్తున్నావు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. సిబిఐని ప్రశ్నిస్తున్నారంటే మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించుకుంటున్నట్టే గుర్తుపెట్టుకోండి. సిబిఐని ప్రశ్నిస్తున్నారు అంటే సిబిఐ ఇంటిగ్రిటీని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అధికారికంగా అవినాష్ రెడ్డి గారుని ఒకవేళ ఆయన డిఫెండ్ చేయదలుచుకుంటే, ఇట్ ఈస్ హిమ్ టు డిఫెండ్ ద కేస్. అవినాష్ రెడ్డి గారు, వారి సంబంధించినటువంటి మిగతా వాళ్ళు వచ్చి నన్ను అనవసరంగా దీంట్లో లాగుతున్నారంటే నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని వారు డిఫెండ్ చేసుకోవాలి. హూ ఆర్ యూ? మీరెవరండి? ముఖ్యమంత్రి గారు ఎవరండి?
ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ ఇవ్వడానికి అవినాష్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారిక పీఠం మీద కూర్చొని ఆయన డిఫెండ్ చేయడానికి ఎవరు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన వచ్చి డిఫెండ్ చేసుకుంటాడు సిబిఐ అనవసరంగా నన్ను లాగుతుంది, సిబిఐ తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని. కాబట్టి శ్రవణ్ కుమార్ విమర్శిస్తున్నాడు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, సిబిఐని అందరు ప్రశ్నిస్తున్నారు కదా, నేను కూడా ప్రశ్నిస్తాను. సిబిఐ అంటే రాజ్యాంగం ఒప్పుకోదండి. దయచేసి మీరు విఘ్నులు పెద్దలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, దయచేసి ఒక 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 వ్యవస్థ మీద మీరు కామెంట్ చేసేటప్పుడు ఎందుకు కామెంట్ చేయొద్దు అంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ వేరే ఎట్లా అవుతుంది? సంసార గారు, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలో భాగం కాదా? కోర్టులు వేరే ఎట్లా అయితే కోర్టులు రాజ్యాంగంలో భాగం కాదా? సిబిఐ ఎక్కడ పోతుంది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆర్బిఐ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో భాగం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో ప్రతి అంగాన్ని గౌరవిస్తున్నారని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంగాన్ని గౌరవించాలి. హైకోర్టు తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, నువ్వు హైకోర్టును విమర్శించకూడదు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళాలి. ఎందుకు? ఒక ప్రొసీజర్ ఉంది. అంతేగాని న్యాయమూర్తి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు, న్యాయమూర్తి అమ్ముడు పోయాడు, న్యాయమూర్తి మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు అంటానికి నువ్వు అని, యువర్ నాట్ ఎన్ ఇండివిజువల్ అండి, యువర్ గవర్నమెంట్, యువర్ కాన్స్టిట్యూషన్. నాకు మీకు ఉన్న హక్కు వాళ్ళకి లేదు, ప్రతిఘటించే హక్కు వాళ్ళకి లేదు. ప్రతిఘటించాలి అంటే రాజ్యాంగ పరంగానే ప్రతిఘటించాలి, లీగల్గానే ప్రతిఘటించాలి తప్ప ఇండివిజువల్గా ఒక లెటర్ రాసేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేయటం కాదు. కాబోయే ఇప్పుడున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మీద ఏమైపోయింది తర్వాత? ప్రభుత్వం అభాస్పాలు కాలేదా? సో నేను వారికి ఉచిత సలహా అనుకోండి, లేకపోతే వారికి విన్నపం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వారికి ఉన్న విన్నపం చేసేది ఏంటంటే ఒకవేళ సిబిఐ తప్పుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అన్నప్పుడు అవినాష్ రెడ్డి గారిని హైకోర్టుకి వెళ్ళమనండి, సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. ఇదిగో నా మీద అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నారు, దీంట్లో నా పాత్ర లేదు అని ఈ రోజు ఎవరైతే వెళ్ళారో సునీల్, వీళ్ళందరూ ఎవరైతే A1 A2 A3 కోర్టుకు వెళ్ళారో అలాగే వెళ్ళమనండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కాబట్టి ఇది పూర్తిగా సమర్థనీయం కాదు. రైట్. ఎస్ విద్యాసార్ గారు. సార్ ఇప్పుడు మొన్న లక్ష్మణ్ గారు చెప్పిన గారు, శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క దాంట్లో ఏ ఒక్క విషయంలో మనము దీన్ని తప్పులు పట్టాల్సిన అంశాలు ఏవి కాదు, అన్ని కఠోరమైనటువంటి వాస్తవాలు. ఈ కఠోరమైనటువంటి వాస్తవాలను స్వీకరించే లక్షణం బహుశా వీళ్ళకు ఉంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే వీళ్ళు బియాండ్ లా, అంటే కాన్స్టిట్యూషన్ కు వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నలాగా మేము ఏమి చెబితే అది వినాలా, ఏది చెప్తే అది జరగాలనా, కాన్స్టిట్యూషన్ ని కాదని చేసే క్రమంలో ఇప్పుడు చూసిందే కాదు మనం, రాజశేఖర్ గారి పీరియడ్ కూడా చూసాం. అంటే ఏం చెప్తే జరిగింది అని కాబట్టి కాదు, 13 మంది ఐఏఎస్ లు ఐపీఎస్ జైలుకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చెబితే చేయలేదు కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమందిని ఇంటికి పంపించేశారు. నేను మాట్లాడుతానండి, అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసిన తప్పేంటండి? ఆయన చేసిన తప్పేంటి? ఆయన చెప్పిన మాట వినకపోవడమే ఆయన చేసిన తప్పు. టీవీ రమేష్ గారు చేసిన తప్పేంటి? వీళ్ళు చెప్పిన మాట వినకపోవడమే ఆయన చేసిన తప్పు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు, ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన ఒకనొక దశలో గవర్నమెంట్ కు చాలా ఫేవర్ గా చేశారు, చూసి చూడట్టు వెళ్ళిపోయారు. చివరి నిమిషంలో ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడా, రియలైజ్ అయ్యాడా, లేకపోతే అన్కాన్స్టిట్యూట్ అనిపించిందా, లేదా నేను ఏదైనా కేసులు ఇరకపోతాను అనుకున్నాడా నాకు తెలియదు. కానీ చివరి 4 నెలలు 5 నెలలు ఆయన సొంతంగానే కొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ రకంగా చేశారు. ఇప్పుడు రేపొద్దున కొత్తగా వచ్చేటువంటి ఆయన డీజీపీ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు లైన్ లో ఇంకెవరో ఉన్నారంట తొందరలో, ఇక 2-3 నెలల్లో ఇంకొక కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కడప జిల్లా ఆయన కూడా ఇంటికి సంగతి నమ్ముతున్నారంట. ఆ లెక్కలో 7 మంది ఉన్నారు. ఈ కొత్తగా గవర్నమెంట్ మళ్ళా మనం 2024 ఎలక్షన్ కి వచ్చేసరికి కొత్త ఐఏఎస్ ఐపీఎస్ తోటి మనం రాజ్యం పెట్టుకుందాము, గత ప్రభుత్వానికి ఏ రకంగా జరిగిందో ఆ ప్రభుత్వానికి జరగకూడదు అనుకుంటే మనం ఉండవాలని ఈ రకంగా సాగనం మంచిది అని డిసైడ్ అయినట్టు ఉంది ప్రభుత్వం. నేను ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ ఐఎస్ లు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సందర్భాల్లో చాలా మంది చాలా టీవీ డిబేట్లలో అందరు రిక్వెస్ట్ చేశారు, మీ డ్యూటీస్ మీరు చేయండి, కాన్స్టిట్యూషన్ మీకు ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇచ్చిందో, రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు ఇచ్చిందో, ఏదైతే దేశ ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని మీరు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వంతో మీరు కోఆర్డినేట్ చేసి వాటిని చట్టాలను ఇంప్లిమెంట్ అయ్యేట్టు చూడండి. మీరు ఈ ప్రభుత్వానికి జరిగేది ఏదైనా ఉంటే జరుగుతుందని చెప్పండి, అది ఏ ప్రభుత్వం అయినా సరే జరగదనుకున్నప్పుడు జరగదనే చెప్పండి. మేము అన్కాన్స్టిట్యూషనల్ గా చేయలేము, బయాస్ గా చేయలేము, వన్ సైడ్ గా చేయలేము, అన్యాయాన్ని సహించలేము, అక్రమాలు సహించలేమంటే ఏ ముఖ్యమంత్రి అయినా, లేదు ఏ కేబినెట్ అయినా, లేదు ఏ మంత్రి అయినా ఇండివిజువల్ గా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా ఒక కలెక్టర్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమైనా చేయగలుగుతారా?
ఒక సంవత్సరం ఒత్తిడి చేయగలిగి మీరంతా గనక ఆల్ ఇండియా ఆఫీసర్స్ గనక ఉండేటట్టు ఉంటే వాళ్ళే దాని మీరు మీ పోస్టింగ్ల కోసం అని చెప్పేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు. జేడీ గారు ఉన్నారు, నిజంగా జేడీ గారు మీరు మా టాప్ స్టార్కి వచ్చినందుకు మేము అన్నదా మీకు పూర్తి స్థాయిలో రుణపడి ఉంటాం సార్. ఇవాళ పోస్టింగ్స్ గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, రాజ్యాంగం గురించి చెప్పారు. అట్లాగే ఏ ఆఫీసర్ అయినా సరే చట్టానికి లోబడి పనిచేస్తున్నప్పుడు, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ చీఫ్ మినిస్టర్ జోక్యం చేసుకున్నా లా ప్రకారం ఇది వీలు కాదు, ఇది వీలవుతుంది అని చెప్పే సంస్కృతి ఐ థింక్ 1990 వరకు కూడా పూర్తి స్థాయిలో ఉండేస్తారు. ఒక ఎస్పీ గారు రిపోర్ట్ పంపితే ఇంచుమించు అందరూ కూడా ఒప్పుకునేవాళ్ళు. అప్పట్లో పరిస్థితి కూడా అలా ఉండేది. అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలని కోరుకుందాం సార్. ఈవెన్ చిన్న సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ నాయకులు ఎస్ఐని ఎలా మాట్లాడతారో మనం చూసాం. ఏ నేను నీకు పోస్టింగ్ ఇప్పించాను అని చిలకూరుపేట ఎమ్మెల్యే గారు ఒక సిఐ గారితో మాట్లాడుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే గారు ఒక పోలీసులతోటి చాలా ఘోరంగా మాట్లాడారు. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మంత్రులు చట్ట ప్రకారంగా పోలీసులను వర్క్ చేయనివ్వండి, చట్ట విరుద్ధంగా పనిచేస్తే యాక్షన్ తీసుకోవాల్సింది మీరే. దయచేసి మంచి పోలీసులుగా ఉండాలని కోరుకుందాం. ఏదైనా పోలీసు కనపడితే మా ఇంటికి భోజనానికి రండి, టీ తాగెళ్ళండి అని గౌరవప్రదంగా ఉండే సమాజం కోసం కూడా మనం ఎదురు చూద్దాం. ఏదైనా పోలీసుల్ని తమ పని తాము చేసుకునేలాగా వ్యవస్థల్ని మనం నిర్మిద్దాం, పాటుపడదాం, ఆశిద్దాం. జేడి లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్, అలాగే శ్రావణ్ కుమార్ గారికి అండ్